అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమెన్ ఫోర్స్ కార్యకర్త శారద శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని మహిళా మణులకు మ్యూజికల్ చైర్, వాకింగ్, ఆటల పోటీలు 4వ తేదీన స్థానిక విశ్వోదయ స్కూల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. కావలి పట్టణ మహిళలందరూ కూడా మార్చి 8వ తేదీ రానున్న మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కావలిలో మేము జనవరి 22వ తేదీ కావలి ఉమెన్ ఫోర్స్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. దానిలో వివిధ వృత్తులు పనిచేసేవాళ్ళు, లాయర్సు, డాక్టర్సు అందరూ ఇందులో సభ్యులుగా ఉన్నారు. మహిళలకు సమస్యలు వచ్చినా లేదా ఏదైనా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇలా చేయాలన్నా, ఇట్లా ప్రత్యేక దినోత్సవాలు జరుపుకోవాలన్నా ఈ కావలి మహిళా ఫోర్స్ అనేది ఏర్పాటైంది. ఈ ఉద్దేశాలతో 8వ తేదీ రానున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము కొన్ని పోటీలు నిర్వహిస్తున్నాము. కావలి ఉమెన్ ఫోర్స్ తరఫున 4, 5, 6 తేదీలలో ఆటల పోటీలు, పాటల పోటీ, వక్తృత్వ పోటీ ఈ 3 ఉంటాయి. ఇది తక్కువ టైంలో ఉంది కాబట్టి మీడియా ద్వారా మహిళలందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఈ పోటీల్లో పాల్గొనడానికి. మ్యూజికల్ చైర్స్ అనేది ఒక ఆట, మరొకటి ఏంటంటే వాకింగ్ రేస్ అంటే వేగంగా నడిచిపోవడం. ఈ 2 విశ్వోదయ గర్ల్స్ హై స్కూల్లో జరుగుతాయి, 4వ తేదీ జరుగుతాయి. తర్వాత 5వ తేదీ పాటల పోటీ జరుగుతుంది. ఆంధ్రకేసరి స్కూల్ మున్సిపల్ హై స్కూల్లో పాటల పోటీ జరుగుతుంది. అదేవిధంగా వక్తృత్వ పోటీ జరుగుతుంది. ఈ 3 పోటీల్లో తప్పనిసరిగా మీ అందరూ పాల్గొనాలని చెప్పి మా కావలి మహిళా ఫోర్స్, ఉమెన్ ఫోర్స్ ఆహ్వానిస్తోంది. ఈ ఒకరోజు ముందుగా మేము మహిళా దినోత్సవం జరుపదలుచుకున్నాం. ఎందుకంటే అనేక రకాల కార్యక్రమాల్లో 8వ తేదీ నేను కూడా పాల్గొనాల్సి వస్తుంది, మా ఫోర్స్ కూడా పాల్గొనాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ వెంకటరావు నగర్లో రెడ్డి సంక్షేమ భవన్ అనేది ఒకటి ఉంది, అక్కడ కేంద్రం అన్నమాట జరిగేది. ఎమ్మెల్యే గారు కూడా వస్తానని చెప్పి చెప్పారు. ఆయనతోటి రేపు వెళ్ళి మాట్లాడి టైం చెప్పి ఆయన ఫిక్స్ చేసుకుంటాము. ఇంకా ప్రొఫెసర్సు, లాయర్స్ అందరూ కూడా పాల్గొంటారు. మహిళలందరూ ఉత్సాహంగా వచ్చి ఏదో ఒక్కరోజు కనీసం మన కోసం మనం ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆ రోజు అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది అనే విషయం కూడా, అది చారిత్రక నేపథ్యాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఏదో వంటల పోటీ పెట్టుకోవటం, ముగ్గులు పోటీ పెట్టుకోవటం, ఇట్లా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటూనే మనం అసలు చరిత్ర ఏంది దీన్ని అనేది తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. కారణం ఏంటంటే ఈరోజు పసి పాప నుంచి ముసలి అవ్వదాకు కూడా దేశంలో రక్షణ లేకుండా పోతుంది. అందుకనే మహిళా దినోత్సవాన్ని హక్కుల పోరాట దినోత్సవంగా జరుపుకుంటారన్నమాట చరిత్రలో. అదంతా కూడా ఆ రోజు చక్కటిగా కార్యక్రమం నిర్వహించుకుందాం. మీ అందరు కూడా తప్పక ఈ ఆటల పాటల పోటీకి, వక్తృత్వ పోటీకి వచ్చి దీన్ని విజయవంతం చేయవలసిందిగా నేను ఈ కావలి ఉమెన్ ఫోర్స్ తరఫున శ్రీ శారద అనేటువంటి నేను దాన్ని కన్వీనర్గా మీ అందరినీ కూడా